यो व्हाट्सअप गाइस ఎలా ఉన్నారు అందరూ ఎప్పటిలానే సరికొత్త మైక్రాఫ్ట్ వీడియోతో మీ అందరి ముందుకి తెచ్చాను సో వీడియోస్ అయితే లాస్ట్ 3-4 డేస్ నుంచి రెగ్యులర్ గా వస్తున్నాయి కదా సో మీ అందరికి తెలిసిన విషయమే ఎంఎస్ఐ ఈవెంట్ కి వెళ్ళాం మేమందరం సో యూట్యూబర్స్ అందరం కలిసాం అక్కడ సో చాలా రత్తరత్త అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాం మేమైతే అక్కడ సో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం సో చాలా బాగా అనిపించింది మాకైతే సో ఈవెంట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నేను రికార్డ్ చేస్తున్నాను నా ఫస్ట్ వీడియో సో ఇంకా నాకైతే కోల్డ్ కాఫ్ అట్లానే ఉన్నాయి సో అందుకోసమే వాయిస్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను సో మాక్సిమం ట్రై చేశాను నేను ఈవెంట్లో హైదరాబాద్లో ఉన్న రోజులు కూడా వీడియోస్ పెట్టడానికి సో ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ చేసుకొని వెళ్ళాను సో మాక్సిమం ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో ఎనీవేస్ ఈరోజు అయితే మనం సో ట్రాప్డ్ ఫర్ ఎవర్ అనే క్రేజీ పజిల్ మైన్క్రాఫ్ట్ మ్యాప్ని అయితే ట్రై చేయబోతున్నాం సో లేట్ ఎందుకు మరి వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న క్వశ్చన్ గైస్ సో క్వశ్చన్ ఏంటంటే మీరు స్కూల్ ఆర్ కాలేజ్ అయినా సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సో స్కూల్లో ఉన్న వాళ్ళు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ని కామెంట్ చేయండి ఆర్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఉంటాయి కదా అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు మేబీ ఎనీవేస్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ని కామెంట్ చేయడం మర్చిపోకండి సో నేనైతే ఇంజనీరింగ్ బీటెక్ కాబట్టి నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి ఈడీసీ గైస్ సో ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అని ఉంటుంది సో నా ఫేవరెట్ సబ్జెక్ట్ అది సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ని కామెంట్ చేస్తాను అనేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అండి పక్కన ఉన్న బెల్లగా ఆన్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీఆర్ నియర్ టు 80K సబ్స్క్రైబర్స్ సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను అనిస్తున్నాను అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఓన్లీ 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను సో కంప్లీట్ చేస్తాను అనేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి సో మొత్తానికి అయితే మనం మన మైన్క్రాఫ్ట్ మ్యాప్లోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట సో యాక్చువల్లీ మీరు ఏమైనా చేంజ్ నోటీస్ చేస్తున్నారు నా ఫేస్లో యా గైస్ నేనైతే గ్లాసెస్ అయితే చేంజ్ చేశా బట్ బాగునే లేదో చెప్పండి సో బాగోలేకపోతే మాత్రం సో ఓల్డ్ వే కంటిన్యూ చేస్తా సో కొత్త నాకైతే బాగా నచ్చినాయి అబ్బా ఎనివేస్ సో డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్ సో ఖచ్చితంగా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చలో సో మ్యాప్ని అయితే స్టార్ట్ చేద్దాం సో నోట్ దిస్ మ్యాప్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1.8.4 సో ఈ మ్యాప్ మనకి 2015లో వచ్చింది గాయ్ సో అప్పట్లో ఓన్లీ 1.8.4లో మాత్రమే ఈ మ్యాప్ని అయితే క్రియేట్ చేశారనమాట సో ప్రెస్ దిస్ బటన్ టు ప్రొసీడ్ ఇన్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ ఓకే సో ఓకే నో ఓకే మాన్యువల్ ఇచ్చారు క్విక్ ఎక్స్ప్లెనేషన్ యువర్ ర్యాండమ్ వోకప్ ఇన్ అన్ ఎన్వైరేటర్ గుడ్ జాబ్ ఆల్సో ఈచ్ ఫ్లోర్ మై బి సేమ్ బట్ ఇట్ ఇంక్లూడ్ డిఫరెంట్ పజిల్స్ యువర్ గోల్ ఇస్ టు టర్న్ ఆన్ ద పవర్ సప్లై సో ద ఎలివేటర్ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ యా సో అర్థమైపోయింది నాకు సో మొత్తానికైతే మనం ఒక ఎలివేటర్లో ఉన్నాం సో ప్రతి ఫ్లోర్లో కూడా ఒక పజిల్ ఉంటుంది సో మనం పజిల్ని సాల్వ్ చేస్తేనే ఎలివేటర్కి పవర్ వస్తుంది సో అప్పుడే మనం ఈ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళగలుగుతాం హూ ఈ మ్యాప్లో మన ఈ మ్యాప్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో మనకైతే తెలియదు సో మాక్సిమం ట్రై చేస్తే ఒక 5-6 ఫ్లోర్స్ ఉంటే మాత్రం సో అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఒక 5-6 ఫ్లోర్స్ వరకు అయితే చేద్దాం ఈ వీడియో సో మిగతా అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేద్దాం ఓకేనా సో వాట్ ఈస్ దిస్ బటన్ రే ఓకే ఓ పవర్ వచ్చేసింది అప్పుడే వాట్ అంత ఫాస్ట్గా ఇది ఎక్కడ మాత్రమా సో లెవెల్ 1 కదా మేబీ ఈజీగా ఉన్నట్టుంది సో మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్లో పవర్ అయితే వచ్చేసింది చలో ఓకే ఓ ఫ్లోర్ 1 క్లియర్ సో ఫ్లోర్ 1 చాలా ఈజీగా ఉంది మేబీ మిగతా ఫ్లోర్స్ కూడా అంత ఈజీగా ఉంటే బెటర్ ఇదేంటి మనల్ని పైకి తీసుకోబోతుందా ఓకే సో స్టక్ ప్రెస్ ఇస్ హింట్ బట్ ఇట్స్ మోర్ ఫన్ టు ఫిగర్ అవుట్ ద పజిల్స్ బై యువర్ సెల్ఫ్ సో హింట్స్ కూడా ఉన్నాయి మ్యాప్లో మనకి సో కాకపోతే హింట్స్ లేకుండా మ్యాప్ని ట్రై చేస్తేనే మనకి మజా వస్తుంది గైస్ ఓకే ఇదేంటి సార్ బటన్ లేదు ఇక్కడ ఓకే షియర్స్ యూజ్ ఇట్ ఫర్ టేకింగ్ బ్యాక్ యువర్ టార్చ్ ఆర్ బ్రేకింగ్ అదర్ స్టఫ్ అన్బ్రేకబుల్ కెన్ బ్రేక్ ఊల్ రెడ్ స్టోన్ రిపీటర్స్ రెడ్ స్టోన్ టార్చ్ ఓకే సో మొత్తానికైతే దీన్ని తీసుకుందాం యూ కాంట్ ఎస్కేప్ మొత్తానికైతే ఇది మాన్యువల్ ఇచ్చాడు మనకి టూ డార్క్ వెల్ దిస్ టార్చ్ విల్ బి యువర్ ఫ్రెండ్ ఫర్ ఎవరా పేజ్ టూలు ఏం లేదు 3-4-50 పేజెస్ ఎందుకు పెట్టిండు ఓ మ్యాన్ ఓ నో 30-40 మేబీ ఐ థింక్ లాస్ట్ పేజ్లో ఏమైనా ఉండొచ్చు యా సో యూ కాంట్ ఎస్కేప్ ద కర్స్ ఆఫ్ ద మైటీ టార్చ్ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్ ఆ కర్స్ ఆఫ్ మైటీ టార్చా ఏమైంది బాగానే ఉందిగా దీనికి ఏమైంది ఓ 1.8లో మనకి హాఫ్ హ్యాండ్ లేదు కదా సరిపోయిందయ్యా ఓకే ఎనివేస్ ఆ మొత్తానికైతే టార్చ్తో మనం తిరగాల సో ఇంకా ఏముంది యూ కాంట్ ఎస్కేప్ అన్నాడు ఓకే దీని లోపల పెట్టేద్దాం సో గాయస్ ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ బటన్ ఉంది
బట్ ఇక్కడ బటన్ లేదు అంటే మేబీ మనం బటన్ కోసం ఏమైనా చేయాలేమో. సో లెట్స్ ట్రై. ఆ ఫర్నేస్లు ఉన్నాయి ఇక్కడైతే. సో ఓ ఆఫ్ స్టోన్ ఓకే ఓ స్టిక్స్ అర్థమైపోయింది కదా నాకు అర్థమైపోయింది కదా. ఓ ఇక్కడ కూడా కొన్ని స్టిక్స్ ఉన్నాయి. సో దొరికినట్టు లూటుడే. ఓకే పైన ఏం లేదు. సో రూమ్ నెంబర్ 4. ఓ ఇక్కడ కూడా స్టిక్స్ ఉన్నాయి మనకు కొన్ని. ఓకే రూమ్ నెంబర్ 4. రూమ్ నెంబర్ 2. ఓ మ్యాన్ 52 స్టిక్స్. ఆ క్రేజీ. చలో సో మనకి ఓన్లీ ఆ ఫర్నెస్లో మాత్రమే కాబుల్ స్టోన్ అవుతుంది. చలో సో కొన్ని ఇక్కడ పెట్టేద్దాం. మొత్తానికి అయితే స్టోన్ వచ్చింది. సో స్టోన్ వస్తే మనం ఈ క్రాఫ్టింగ్ టేబుల్ యూజ్ చేసి బటన్ తయారు చేయొచ్చు. సో మనకి లెవెల్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ లెవెల్ కాదు ఫ్లోర్ 2 కదా. యా సో ఇవన్నీ తీసేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక బటన్. వావ్ ఇంత ఈజీ అనుకోలే గైస్ లెవెల్ 2. సో ఓకే కొంచెం యా పవర్ వచ్చేసింది క్రేజీ. చలో సో మనం ఇప్పుడు ఫ్లోర్ 3కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫ్లోర్ 2 క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ 3 వచ్చేసామా. యా వచ్చినాం. చేతిలో ఒక షియర్ పెట్టిండు. ఏంటిది? సో యూజ్ టు టేక్ బ్యాక్ యువర్ టార్చ్ ఆర్ బ్రేకింగ్ అదర్ స్టఫ్. ఓకే సో టార్చ్ కానీ మొత్తానికి దీంతో ఏమేం తీయచ్చు. సో టార్చ్, రెడ్స్టోన్ రిపీటర్, ఫ్లవర్ పాట్, రెడ్స్టోన్ రిపీటర్, ఊల్. ఓకే సో ఇది మన దగ్గరే ఉండాలి. సో ఈసారి ఇక్కడ స్టోన్ ఏం లేదు. మరి ఎలా రూమ్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 1. వాట్ ఈస్ దిస్? సో బాబ్స్ డైరీ. ఓరే నాయన ఇంత చీకటిగా ఉంది ఏంటి? ఐ థింక్ దట్ దిస్ ఎలక్ట్రీషియన్ జస్ట్ స్టోల్ సమ్ టైమ్స్ ఫ్రమ్ అవర్ చెస్ బికాస్ హీ చెక్డ్ అవర్ చెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ ద లైట్స్ బట్ హీ స్టిల్ మేనేజ్ టు ఫిక్స్ దెమ్. ఓకే ఎలక్ట్రీషియన్ ప్రతిసారి వచ్చినప్పుడు సో తను లైట్స్ ఫిక్స్ చేయకుండా వీళ్ళ చెస్ట్ చెక్ చేస్తాడంట. సో చెక్ చేసిన ప్రతిసారి కాకపోతే లైట్స్ అయితే ఫిక్స్ చేస్తాడంట మరి. ఓకే హౌ? సో టిమ్ ఇస్ డైరీ. ఐ లైక్ టర్టిల్స్. ఓకే యూ లైక్ టర్టిల్సా? ఈ టార్చ్ ప్రతిసారి పట్టుకోవాల్సి వస్తుంది. జోస్ డైరీ. సో జోస్ డైరీలో ఏముంది? ద ఎలక్ట్రీషియన్ హీ మేనేజ్ టు సమ్హౌ టర్న్ ఆన్ ద లైట్స్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్ బై జస్ట్ చెకింగ్ రూమ్స్ వెన్ ఐ పేడ్ హిమ్ ఫర్ హిమ్ అసిస్టెన్స్ హీ టోల్డ్ మీ దిస్ నెంబర్స్ 1213 అండ్ లెఫ్ట్ దిస్ ట్రెయిన్. ఐ థింక్ 1213 అనేవి చెస్ట్ రూమ్సా? సో ఓకే బికాస్ ఈ చెక్ అవ చెస్ట్. ఓకే సో చెస్ట్ చెక్ చేసేటోడంట ఇన్ అన్ ఆర్డర్ ఆఫ్ 1213. సో ఈ రూమ్ కూడా చెక్ చేద్దాం. మనకి ఇంకేమైనా క్లూ దొరకచ్చు. సో లియామ్స్ డైరీ. ఐ హావ్ హీడ్ దట్ టిమ్మీ జస్ట్ లైక్ టట్ బట్ ఐ ప్రిఫర్ ట్రైన్స్. సో లెట్స్ ట్రై. ఫస్ట్ డోర్స్ ట్రై చేద్దాం. సో 1213 కదా. సో 1213. సో 1 అండ్ 2, 1 అండ్ 3. నో సో క్లోజ్ అనుకుందాం. సో 1 కాదు కాదు. సో 1, 2, 1, 3. నో మేబీ చెస్ట్ ఆర్డర్ ట్రై చేద్దాం. సో 1 ఓకే 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1 అండ్ 3. ఎలా ఉంది దెబ్బ? అదర్సు కదా నిజంగా క్రేజీ గైస్. సో నిజంగా చాలా ట్రిక్కీగా ఉంది. కాకపోతే కొంచెం మనం సో ఆలోచిస్తే ఈజీగానే ఉంది లెవెల్స్ మాత్రం. సో అర్థం కాకపోతే మాత్రం నిజంగా బిస్కెటే. సో ఎనివేస్ ఆ వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారు చూసినారో సో వీడియోలు ఎండింగ్కి వెళ్ళేసరికి చాలామంది లైక్ చేయడం మర్చిపోతారు కాబట్టి సో ఇప్పుడే కిందకే లైక్ కొట్టేశారనుకోండి వెంటనే 3K లైక్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కూడా చేశారనుకోండి తొందరలోనే 8K సబ్స్క్రైబర్స్ అయిపోతాయి. అండ్ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారనుకోండి తొందరలోనే 100K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతాయి. సో ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో మన టార్గెట్స్ అన్ని కూడా తొందరలోనే రీచ్ అవుదాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటనేది క్వశ్చన్లో అడిగాను కదా. సో డెఫినెట్గా మీ సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మర్చిపోకండి. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి నేను కూడా తెలుసుకుంటాను. ఆర్ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సో వాళ్ళ కామెంట్ టేస్ట్ కూడా మీకు కూడా తెలిసిపోతాయి. ఓకేనా? చలో సో మన నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఆ లెవెల్ సో ఫ్లోర్ 3 క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ 4 కదా. చలో
సో ఫ్లోర్ ఓకే, ప్రతిసారి ఏవో ఒకటి క్లియర్, ఇన్వెంటరీ క్లియర్ అయిపోయింది ఈసారి. ఓకే సో మళ్ళా సేమ్ షియర్ అండ్ సేమ్. ఓకే ఈసారి కూడా ఇక్కడ స్టోన్ లేదు, ఏం ఎత్తుకాలి నేను. సో రూమ్ నెంబర్ వన్. ఓకే వాట్ ఈస్ దిస్, సంథింగ్ ఈజ్ హియర్ గైస్. సో సంథింగ్ అక్కడ మనకేదో ప్రెషర్ ప్లేట్ అవుతుంది. సో ఇంతవరకు నేను ప్రీవియస్ ఫ్లోర్స్లో అది చూడలే. మేబీ ఐ షుడ్ టెల్ జో అండ్ టిమ్మీ వై ద పవర్ ఇస్ టర్నింగ్ ఆన్ అండ్ ఆఫ్, దో ఐ స్టిల్ డోంట్ నో హౌ ఐ గోనా గెట్ రిడ్ ఆఫ్ స్విచ్ ఇన్సైడ్ ఆఫ్ మై రూమ్. ఓకే సో ఐ స్టిల్ డోంట్ నో హౌ ఆమ్ ఐ గోయింగ్ గెట్ రిడ్ ఆఫ్ స్విచ్ ఇన్సైడ్ మై రూమ్. సో మొత్తానికైతే ఏమంటున్నారంటే మేబీ ఐ షుడ్ టెల్ జో అండ్ టిమ్మీ వై ద పవర్ ఇస్ టర్నింగ్ ఆన్ అండ్ ఆఫ్, దో ఐ స్టిల్ డోంట్ నో హౌ ఐ గోనా గెట్ రిడ్ ఆఫ్ ద స్విచ్. సో మొత్తానికైతే తను అంటుంది. సో ఇది ఎవరి డైరీ? ఆ బాబ్స్ డైరీ కదా. సో బాబ్ అంటున్నాడు, సో జో అండ్ టిమ్మీకి అయితే చెప్పాలి కరెంటు ఊకే ఎందుకు ఆన్ ఆఫ్, ఐ మీన్ లైట్స్ కదా, సో ఎందుకు ఆన్ ఆఫ్ అవుతున్నాయో నాకైతే తెలీదు. సో నా రూమ్లో ఆ స్విచ్ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లే అని తను అంటుంది. మొత్తానికైతే ఆ ప్రెషర్ ప్లేట్ ఐ థింక్ స్విచ్. మై కంప్యూటర్ సక్స్, ఐ నీడ్ టు బై మోర్ ర్యామ్ ఆర్ ఎల్స్ ఈవెన్ మైన్క్రాఫ్ట్ విల్ లాగ్. క్రేజీ, మా మామూలు లేదు. సో ఎందుకు నేను కొంచెం తక్కువ అంటే తక్కువ డ్యూరేషన్తో 15-20 మినిట్స్ వీడియోస్ చేస్తున్నా అంటే ఎక్కువసేపు మాట్లాడితే నాకు గొంత అయితే మొత్తానికే పోతుంది, అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. సో అందుకోసమే కొన్ని డేస్ వరకు అర్థం చేసుకోండి. సో నా థ్రోట్ అంత క్లియర్ అయ్యే వరకు సో నేనైతే ఓన్లీ షార్ట్ వీడియోసే చేస్తాను. సో మేబీ 15-20 మినిట్స్ ఉంటాయి అంతే. సో లేకపోతే గొంతు మొత్తానికే పోయేటట్టుంది. సో అసలు క్యూర్ అవ్వట్లే, కొంచెం రెస్ట్ తీసుకున్నా కూడా క్యూర్ అయిద్దేమో కానీ సో మనకి కంటిన్యూ చేయాలిగా తప్పదు. సో అందుకోసం కొంచెం తక్కువ డ్యూరేషన్తో వీడియో చేసినా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఐ ఫీల్ లైక్ లేమ్ అండ్ బాబ్ ఈజ్ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. సమ్హౌ బాబ్స్ రూమ్ ఫీల్స్ డిఫరెంట్ ఇన్ ఎ వే. ఆల్సో లేట్లీ మై రూమ్స్ లైట్స్ గో ఆన్ అండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ బ్లూ. సో నాకైతే అర్థమైపోయింది మేబీ ఆ ప్రెషర్ ప్లేట్ అయి ఉండొచ్చు స్విచ్. సో అన్ని డైరీస్ చదివేద్దాం. So, Joe still hasn't noticed our switch, that's the Bob's room. I wonder how long it will take for him to realize that we can turn on and off lights. Okay. So, naake tardam ayipindi. Kabatti ippudu aa pressure plates daaka ela vellal nenu. So, ikkade undi kada. Maybe no. Oh no. Okay. Okay, ikkade padinda. So, guys, book eyyachu kaakapothe I'll try. క్రేజీ కదా, అద్దరిపోయింది గైస్ లెవెల్ మాత్రం. నిజంగా చాలా ట్రిక్కీగా పెట్టిండు, బట్ ఎనీవేస్ నాకైతే అర్థమైపోయింది కదా. మామూలుగా ఉంటుంది మనతో పెట్టుకుంటే. ఓకే సో ఫ్లోర్ 4 కూడా క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫ్లోర్ 5. సో ఫ్లోర్ 5 ఏమై ఉండొచ్చు? యు ఆర్ నౌ ఎలో టు బ్రేక్ రెడ్ వుల్ అండ్ రెడ్ స్టోన్ రిపీటర్స్ ఓన్లీ ఇన్సైడ్ రూమ్స్. యు కెన్ ప్లేస్ దెమ్ ఎనీవేర్. యు కెన్ ఆల్సో పికప్ ఎనీథింగ్ యూ హ్యావ్ ప్లేస్డ్. ఓకే సో మొత్తానికైతే మనం రూమ్స్లో ఉన్నవి మాత్రమే రిపీటర్స్ అండ్ అవి రిమూవ్ చేయొచ్చంట. వీటికి ఏంటి ఐరన్ డోర్స్ ఉన్నాయి? నాకు తెలిసి మనం ఆ రూమ్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో మొత్తానికైతే మనం రిపీటర్స్ రిమూవ్ చేయొచ్చు. సో రిపీటర్స్ అండ్ రెడ్ వూల్ కదా. సో ఓకే రెడ్ వూల్ ఇక్కడ ఉంది. నా షియర్స్ పగిలిపోయినాయేంటి? హౌ కెన్ ఐ బ్రేక్ దిస్ రే? సో గాయస్ కామెడీ ఏంటంటే ఇక్కడ, సో మనం ఓన్లీ ఒక్కసారి రిపీటర్ని బ్రేక్ చేసామనుకోండి, సో మళ్ళీ మన రిపీటర్ని ప్లేస్ చేస్తేనే ఆ షియర్ మన చేతికి వచ్చింది. వామ్మో క్రేజీగా పెట్టిండు. సో ఓన్లీ రూమ్స్లో ఉన్నే బ్రేక్ చేయమన్నాడు కదా మనల్ని. సో ఊళ్ళుందా ఇక్కడెక్కడన్నా? నో. సో ఇక్కడెక్కడ ఊళ్ళు లేదు. అరే గాయస్ చాలా క్రిటికల్గా ఉంది ఇది మాత్రం. రెడ్ స్టోన్. ఓకే సో రిపీటర్ని ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ పెడితే ఓ మ్యాన్ ఆసమ్. సో మొత్తానికైతే సర్క్యూట్ ఇక్కడ దాకా కంప్లీట్ చేసా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఒక బటన్ ఉంది. సో నా దగ్గర ఊలుంది. ఓకే ఇక్కడ కూడా ఊలుంది. సో దీన్ని బ్రేక్ చేయొచ్చా నేను? ఓ మ్యాన్. సో ఒక్కసారికి ఒక్కటే తీయడానికి వస్తుంది. అరే ఇంత క్రిటికల్గా పెట్టిండి ఏంటి గైస్ వీడు? సో ఇక్కడ ప్లేస్ చేస్తే మళ్ళీ ఇది ఇలా వచ్చిద్దా? ఐ థింక్ సో. వన్ ట్రై. సో ఓకే ఇక్కడ ఊలు పెడతా. ఇదేంటి ఊలు పెట్టడానికి రావట్లే? ఓకే వచ్చింది. ఇది ఎందుకు రావట్లే?
నో రే వాట్ హ్యాపెన్ రే దీనికి ఏమైతుంది అమ్మ వచ్చింది హూ దీనికి ఒక్కో సెకండ్ పిచ్చి పడుతున్నట్టుంది నో 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 ఓకే ఈ రూమ్ ఫస్ట్ నాకు తెలిసి ఈ రూమ్ ఓపెన్ చేస్తే సెట్ కదా సో ఆ రూమ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇవి రిమూవ్ చేద్దాం ఓకే అరే ఒక్కసారికి ఒక్కటే వస్తుంది కదా మర్చిపోయినా సో ఇక్కడ నో హౌ 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 ఎలా గైస్ ఇప్పుడు అక్కడికి తీసుకెళ్దాం సో ఇక్కడ రిపీటర్స్ సో ఈ రిపీటర్తో మేనేజ్ చేయొచ్చంట్రా ఓకే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయలేను నేను హూ అరే ఏంటబ్బా మరి ఇలా ఉంది సో ఓకే ఈ ఊల్ని ఇక్కడ పెడితే నో ఈ రిపీటర్ సో ఈ ఊల్ని ఇక్కడ పెడదాం ఈ రిపీటర్ తీసి అది ఓపెన్ అయింది ఎస్ సో ఇక్కడ కూడా ఊల్ ఉంది ఓకే సో ఈ ఊల్ తీసుకుందాం ఇక్కడ కూడా రిపీటర్ ఉంది కాకపోతే ఫస్ట్ మనం ఈ ఊల్ని బయటికి తెచ్చుకోవాలి ఈ రిపీటర్ ఓకే ఈ రిపీటర్ని కూడా బయటికి తెచ్చుకోవాలి ఇక్కడ ఏమైనా పైన ఉందా ఓకే ఇక్కడ ఇంకో రిపీటర్ ఉంది అరే ఒక్కసారి పెడితే మళ్ళీ పోతున్నాయే ఓకే నెక్స్ట్ ఓకే ఈ రిపీటర్ చలో సో ఈ చెస్ట్లో ఏముంది ఏం లేదు మొత్తానికైతే అన్ని రిపీటర్స్ దిస్ బటన్ ఈజ్ ఇన్ కేస్ యు ఆర్ స్టక్ ఇన్సైడ్ ద రూమ్ ఓకే సో మొత్తానికైతే మనం ఇన్సైడ్లో స్టక్ అవ్వలేదు కదా చలో సో బయటకు వచ్చేసాం ఓకే సో ఇక్కడ ప్లే చేద్దాం యా హూ మయా ఫైనల్గా ఈ రూమ్ కూడా ఓపెన్ అయిపోయింది కాకపోతే ఏంటి ఇక్కడ ఏదో ఒక సర్క్యూట్ ఉన్నట్టుంది సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని కంప్లీట్ చేస్తే మొత్తానికైతే ఇక్కడ పవర్ అని ఉంది ఇప్పుడు ఈ సర్క్యూట్ని కంప్లీట్ చేయాలా సో కాకపోతే మనకు కావాల్సింది ఏంటి ఓకే సో అర్థమైంది బ్లాక్స్ తీసుకొద్దాం కాకపోతే ఇప్పుడు ఈ పవర్ ఇక్కడ ఆపేసినామంటే బిస్కెట్ అయిపోయింది సో ఊల్ ఎక్కడ పెట్టా ఇంతక నేను ఈ రూమ్లో పెట్టా ఇందాక చలో సో ఊల్ అండ్ ఒక రిపీటర్ రెండు సరిపోతాయి ఓకే ఇక్కడ అవ్వట్లేదు సో ఇక్కడికి పెడితే వెళ్ళిద్దంట్రా ఓకే ఓకే అమ్మయ్యా ఫైనల్గా పవర్ వచ్చేసింది సో కామెడీ ఏంటంటే ఇక్కడ ఒక రిపీటర్ ఉంది కదా సో ఆ రిపీటర్ తీసేయంగానే వెంటనే స్టార్ట్ అయిపోయింది వామ్మో అప్పటి నుంచి ఎత్తుకుతున్నా నేను ఏంటి అసలు ఏం చేయాలని చెప్పేసి వారి దేవుడు అమ్మో ఈ లెవెల్ మాత్రం తలకై నొప్పి లేసింది గైస్ నిజంగా అమ్మో ఎనీవేస్ నెక్స్ట్ లెవెల్ ఉంది లెవెల్ మాత్రం చలో సో మొత్తానికైతే ఫ్లోర్ 6 వచ్చింది మనం ఇప్పుడు ఒక మళ్ళీ షియర్ వచ్చింది ఓకే సో ఇదేంది రెండు వచ్చినాయి యూజ్ టార్చ్ ఓకే అండ్ ఇదేంటిది యూ కెన్ ఆల్సో బ్రేక్ సంథింగ్ వన్స్ ఆఫ్టర్ యూ పుట్ యూ యూజ్ ఇట్ ఫర్ టేకింగ్ బ్యాక్ యువర్ టార్చ్ ఆర్ బ్రేకింగ్ అదర్ స్టఫ్ ఓకే సో ఇక్కడ స్టోన్ పెట్టాలి నాకు తెలిసి కాకపోతే హౌ మొత్తానికైతే ఓహో వామ్మో ఎవడు వీడు బాబా వీటి కాడి నుంచి వీటి ట్రేడ్ చేస్తే ల్యాపిస్ వస్తుంది ఓ నాయను ఇక్కడ కూడా ఉన్నాడు సో వీడి పేరు లియామ్ అంట ఓకే ఇంతకుముందు మనకి రూమ్లో ఉన్నోళ్ళందరూ వచ్చారు గైస్ సో వీడేమో పర్పుల్ ఇస్తాడంట ఓకే వీడు ఎవడన్నా ఉండరు ఇక్కడ ఓకే ఎవరు లేరు ఓ మ్యాన్ జో సో మెజెంటా ఇస్తే మనకి బటన్ వస్తుంది ఓకే సో మొత్తానికైతే ఇప్పుడు మనం ఓకే ఇందులో క్యాక్టస్ ఉంది సో గైస్ వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో సో డెఫినెట్గా కిందకెళ్ళి లైక్ అయితే కొట్టేసేయండి వీడితో ఇది బ్రేక్ చేయడం వచ్చిద్దా ఓ మ్యాన్ క్రేజీ సో డెఫినెట్గా లైక్ చేయండి సో ఫాస్ట్గా మనం 3K లైక్స్ టార్గెట్ కొట్టేస్తారు అనుకుంటున్నా అండ్ అలాగే ఇప్పటికి మీరు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అండి పక్కనున్న బెల్ ఆన్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు సో ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఓకే సో తొందరలోనే మనమైతే 80K రీచ్ అవుతాం అండ్ ఆ తర్వాత మనమైతే 100K రీచ్ అవుతాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలాగే క్వశ్చన్ అడిగాను కదా సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇఫ్ యూ యాక్సిడెంటల్లీ ర్యాన్ అవుట్ ఆఫ్ రెడ్ ఐ ప్రెస్ దిస్ ఇఫ్ యూ యాక్సిడెంట్ ర్యాన్ అవుట్ ఆఫ్ ల్యాపిస్ ప్రెస్ దిస్ ఓకే
సో రెడ్ ఏ కానీ లాపిస్ కానీ అయిపోతే మొత్తానికైతే అది ప్రెస్ చేయమన్నారు. ఓకే ఇక్కడ కూడా ఉంది మనకి సంథింగ్. సో ఒకదాని తర్వాత ఒకటి చేయాలి మనం అన్నీ. ఈ రూమ్లో ఏముంది ఇంకా? సో ఈ రూమ్లో చెస్ట్ లేదు. సో బోన్ మీల్ ఓకే. సో క్యాక్టస్ స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర. సో క్యాక్టస్ని మనం దాని కింద గ్రీన్ డై కింద చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం రూమ్ నెంబర్ ఎవరి దగ్గర నుంచి వద్దాం? సో బాబా. సో బాబుకి వచ్చేసి ఆరెంజ్ ప్లస్ గ్రే డై అంట. సో ఆరెంజ్ ఎలా వస్తుంది మనకి? ఎల్లో కదా. సో ఎల్లో ఫ్లవర్ కావాలి. సో ఫ్లవర్ ఎక్కడ నాకు కనబడలేదా ఎల్లో? ఆ అన్ననో లేదో దొరికేసింది. హలో. సో ఎల్లో అండ్ ఇది కలిపితే ఆరెంజ్ వస్తుంది. సో ఆల్రెడీ గ్రీన్ రెడీ అయిపోయి ఉంటుంది కదా. యా సో క్యాక్టస్ గ్రీన్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు చేద్దాం క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే ఇక్కడ ఉంది కదా. అండ్ ఫస్ట్ మన గాజింది వచ్చేసి గ్రేడ్ ఐ. సో గ్రేడ్ ఐ వచ్చింది. నెక్స్ట్ మనకి దీన్ని ఎల్లో ప్లస్ ఆరెంజ్. ఓకే సో ఈ రెండు వచ్చేసినాయి. సో బాబ్ ఆరెంజ్ అండ్ గ్రేడ్ ఐ ఈ రెండు తీసుకుని నాకు బ్లూ ఇచ్చేసాయి. ఓకే ఓ అమ్మా ఎక్స్పీ కూడా వస్తుంది క్రేజీ. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? మెజెంటా అండ్ లైమ్ గ్రీనా. సో ఇది ప్లస్ ఇది కలిపితే సియాన్ వచ్చింది. ఇది ప్లస్ ఇది కలిపితే నో, ఇది ప్లస్ ఇది కలిపితే లైమ్ వచ్చింది. ఓ నో 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 అబ్బా చలో. సో నీకు కావాల్సింది వచ్చేసి ఒక లైమ్ అండ్ ఒక మెజెంటా. సో పర్పుల్ సి మెజెంటా అంటున్నా సారీ సియాన్. సో మెజెంటా పక్క రూమ్లో కదా కావాల్సింది. ఓకే సో జో నీకేమో మెజెంటా కావాలా? సో మెజెంటా ఎలా తయారు చేస్తారు గాయ్స్? మెజెంటా ఎట్లా? పర్పుల్ ప్లస్ వైటా నో. సో ఆరెంజ్ నో, గ్రే నో, గ్రీన్ నో. సో సియాన్ నో. గాయస్ హౌ మెజెంటా ఎలా తయారు చేసేది? సో గాయస్ మనకి మెజెంటా రావాలంటే పింక్ కలర్ కావాలి. సో కాకపోతే మన దగ్గర పింక్ లేదు అసలు. సో పింక్ కావాలంటే ఇంకొక రెడ్ కలర్ రెడ్ కావాలి. కాకపోతే మన దగ్గర ఆల్రెడీ రెడ్ లేకపోతే ఆ బటన్ ప్రెస్ చేయమని చెప్పిండు, కానీ రెడ్ ఇంకెక్కడైనా మిస్ చేసామా మనం? సో దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేసి సో మనకు కావాల్సింది పింక్ వచ్చేసింది. సో పింక్ ప్లస్ పర్పుల్ మెజెంటా హూ ఫైనల్గా. సో జో మెజెంటా తీసుకొని నాకు బటన్ ఇచ్చేసాయి అమ్మాయ్యా. సో బటన్ వచ్చేసింది చలో. సో ఓ ఇక్కడ పడేసా నేను. సో బటన్ పెట్టేసి ప్రెస్ చేసేసా, పవర్ వచ్చేసింది. ఆన్ అవ్వలేదేంటి రూమ్లో? ఓకే ఓకే ఓన్లీ వీళ్ళకి మాత్రం వచ్చేసినాయా? యా సో మీకు పవర్ వచ్చేసిందిగా, బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతున్నా, లెట్స్ గో. అమ్మయ్యా ఫ్లోర్ 6 కూడా క్లియర్ చేసేసాం మనమైతే. ఓ నా గొంతు ఇప్పటికే పోయినట్టుంది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. ఓకే వాట్ ఈస్ దిస్? కొంచెం చూడడానికి డిఫరెంట్గానే ఉంది. సో ఎనీవేస్ మొత్తానికైతే మనం మిగతా అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ట్రై చేద్దాం. సో ఎనీవేస్ సూపర్ ఫన్ అనిపించింది నాకు మ్యాప్ అయితే. సో ఇంకా కంప్లీట్ చేయొచ్చు బట్ ఇప్పటికే గొంతు పోతుంది నాది. సో సారీ గైస్ ఏమనుకోకండి. సో మన ఫర్ ఎవర్ ట్రాప్డ్ మైన్క్రాఫ్ట్ మ్యాప్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కింద లైక్ పెట్టిన ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి 3K లైక్స్ టార్గెట్ పెట్టాను, కంప్లీట్ చేస్తాను ఆశిస్తున్నాను. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద రెడ్ కలర్ బటన్ చేసి సబ్స్క్రైబ్ అండి. పక్కన ఉన్న బెల్ గా చేస్తే నెక్స్ట్ వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి వీడియోలో నేను చెప్పేది సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, మన ఛానల్కి సపోర్ట్ చేస్తాను ఆశిస్తాను. సో సపోర్ట్ చేయండి గైస్. తొందరలోనే 80K అండ్ 90-100K తొందరలోనే రీచ్ అవుతాం. అండ్ అలానే మీ అందరిని ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సో మీ స్కూల్ ఆర్ కాలేజ్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేస్తాను. ఇస్తే వీడియోకి తింటే గైస్ మరో చూడతాం మీ ముందుకు వస్తాను. మ్యాడ్ తెలుగు సైనింగ్ ఆఫ్, బై బాయ్.